వెల్కమ్ టు ఫోర్స్ ఈ రోజు మనం మంచిరియాలోని లక్షడిపేట గ్రామంలో ఉన్నాం ఇక్కడ కాంగ్రెస్ తెలంగాణ బీజేపీ ఓ రేంజ్ లో పోటీ జరుగుతుంది ఎక్కడ చూసిన ప్రచారాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ప్రజల్లో వెళ్ళి చూద్దాం నిజంగా వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి నిజంగా ఎవరికి ఓటేస్తారు వేస్తారు ఈవెన్ ఇంత ప్రచారాలు చేస్తున్నారో ఎవరిని నమ్మారు ఏంటి అనేది తెలుసుకుందాం ఈసారి ఓటు ఎవరికి వేస్తున్నారండి ఇక్కడ మాకు చాలా వాడలో లైట్లు పెట్టేయడం కానీ ఇక్కడ మాకు అన్నీ చాలా డెవలప్ చేశారండి అండి వాటర్ కానీ అది కానీ ఇది కానీ మాకు చాలా డెవలప్ చేశాడు ఈసారి ఆయనకే వేద్దాం అనుకుంటున్నాం సో చూశారు కదా ప్రజెంట్ అయితే అందరూ ఎక్కువ మహిళలే ఎక్కువ ఉన్నారు చాలా వరకు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఈసారి ఎవరికి ఓటు ఎవరు గెలుస్తారంటారు దివాకర్ రావు సార్ ఈసారి ఓట్ అతనికి ఇస్తాను మేడం ఎందుకండి అయినా మాకు మరి మంచి పనులు వేస్తారు రోడ్లు వేసిండ్రు లైట్లు యూజ్ చేసిండు నల్లలు వస్తున్నాయి పింఛళ్ళు ఇస్తుండ్రు రోడ్లు వేస్తుండ్రు పింఛల్ పింఛళ్ళు ఇస్తుండ్రు అన్నీ చేస్తుండ్రు మాకు చాలా సంతోషం అన్ని పనులు మస్తు ఎత్తాడు ఆ సారే రావాలి మాకు బీఆర్ఎస్ తరపు నుంచి దివాకర్ రావు గారు చేస్తున్నారు ప్రచారం ఆ తర్వాత బీజేపీ తరఫు నుంచి కూడా ప్రచారాలు జరుగుతున్నాయి కాంగ్రెస్ తరపు నుంచి కూడా ప్రచారాలు జరుగుతున్నాయి ఇక్కడ చూస్తే మీ వీధిలో వెళ్తూనే ఉన్నారు మీ వీధికి ఇంటికి అందరూ వస్తూనే ఉన్నారు మేము ఒక త్రీ డేస్ నుంచి ఇక్కడే ఉన్నాం నిజంగా ఒక్కొక్కరు ఎవరు పోటీ తగ్గకుండా వెళ్తున్నారు అలాంటి వీళ్ళ వాళ్ళు వాళ్ళు వస్తా వీళ్ళు కాంగ్రెస్ అత్తాంది అండి బీజేపీ వస్తా అండి టీఆర్ఎస్ వస్తా అంది కానీ మాకు టీఆర్ దివాకరం మీదనే మాకు నమ్మకం ఉన్నది ఎందుకంటే మాకు అన్నీ చేస్తా ఇక్కడ మేము ఏది చెప్పుకున్నా కానీ మాకు చేస్తాం గోదావరి రోడ్డుకు రోడ్ వేసిండు మొన్న వచ్చి లైట్లు పెట్టారు మాకు మీకు ఏ బాధ ఉన్నా చెప్పుకోని రమ్మంటారు అందుకోసమే మేము మా ఇంట్లో పది ఓట్లు ఉన్నాయి పది ఓట్లు మాయి నిజమైన నాయకుడు అనిపించుకున్నా నిజమైన నాయకుడు అయిన మరి మళ్ళీ ఇప్పుడు మూడోసారి నాలుగోసారి గెలిచినా మాకేం పరకు పడదు ఆయనకే ఓటేస్తాము ఆయననే గెలిపిస్తాం దివాకర్రావు నమ్మిక ఉన్నది మాకు ఎందుకంటే మాకు చేత అయితే లేదు ఇప్పుడు పింఛిని ఆ పింఛని మీదనే మాకు కొడుకుకోడాలు పెట్టకుండా కానీ మేమిప్పుడు బతకగలుగుతాం ఈ రెండు వేలు నాకు దమ్ముకు దగ్గుకే సరిపోతలేవు కొడుకులు అంటారు మేము ఎక్కడి నుంచో తెచ్చిపెట్టుడు అంటారు మరి అందుకోసం వీళ్ళు పెంచుతాను అంటారు దివాకర్రావు ఆయన పెంచినప్పుడు ఆయనే ఒక కొడుకో ఒక తండ్రో ఒక నాయకుడో అన్నట్టుగా మేము భావించుకొని మేము ఆయననే గెలిపిస్తామని అంటాను నా వాళ్ళకి అందరికీ మనం ఇటే ఓట్ వేయాలి కొడుక దివాకరావుని గెలిపియ్యాలి మనం పది ఓట్లు ఉన్నాయి కదండి ఇంట్లోని అలాంటప్పుడు మరి కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఎందుకు వేయట్లేదు వెయ్యం అటు ఎందుకంటే నేను ఎటు చెప్తే తల్లిని అటే ఇస్తారు నా కొడుకులు మాకు ఇటే నయం జరుగుతుంది కదా మాకు ఇటే ఇయ్యబట్టే అమ్మ నీకు ఎట్టి ఇస్తే మేము అటే ఓట్లు వేస్తాం మేము ఆ కాంగ్రెస్కు బీజేపీకి ఎత్తే మాకు ఏమవుతుందమ్మా నీకు ఇటే దివాకరావు ఇస్తాడు మేము కూడా ఇటే వేస్తాం మీ కోట్లు మీరు ఈసారి ఓటు ఎవరికి వేస్తున్నారండి ఈసారి కూడా బీఆర్ఎస్కే వేయాలనుకుంటామండి దివాకర్ రావే రావాలని కోరుకుంటున్నాం ఒంటరి మహిళలకు పింఛన్లు చాలా రోడ్సు లైట్స్ ఏదైనా అందుబాటులో దివాకర్ రావు మేము పిలిస్తే చిన్న బాబు పిలిచిన ఊరికాచే వ్యక్తి వేరే ఏ పార్టీల మీద మాకు నమ్మకం లేదు కనుక బీఆర్ఎస్కే ఓటు వేయాలనుకుంటున్నాం సో ఇంకా ఇంకా మహిళలు ఇంకా చాలా మంది ఉన్నారు సో ఇక్కడ కూడా అడుగుదాం హలో అమ్మ నమస్తే అండి నమస్తే మీ పేరు నా పేరు మాధవి సో ఇప్పుడు ప్రచారాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఎక్కడ చూసినా ఒక పక్క బీజేపీ గెలుస్తారంటారు ఒక పక్క కాంగ్రెస్ గెలుస్తారని ప్రచారాలు ఒక్కొక్కరి మించిన ఒక బీఆర్ఎస్ పార్టీకి అయితే ప్రచారాలు ఇంకా ఉన్నాయి అలా జరుగుతూనే ఉన్నాయి మూడు పార్టీలు మీ ఇంటి చుట్టూ గలీల చుట్టూ వెళ్తూనే ఉన్నాయి మేము చూస్తూనే రోజు ఉన్నాం ఇంత ప్రచారాలు జరుగుతున్నాయి కదా ఎవరికి ఓటేస్తున్నారు మేమంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయితే బీఆర్ఎస్కే మా ఓటండి ఎందుకంటే అక్కా చెల్లి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ అంటే ఇంట్లో లేడీస్ అందరు కూడా వాటర్ ప్రాబ్లం చాలా ఎదుర్కొనే వాళ్ళం అంటే దూరంగా వెళ్ళి వాటర్ మోసుకొచ్చుకునే వాళ్ళం గలీలో వాటర్ కూడా ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చేది అంటే మాకు హాఫ్ కిలోమీటర్ ఉండేది అంటే గోదావరి దగ్గరే ఉన్నా కూడా వాటర్ మాత్రం ఇంటికి వచ్చే పరిస్థితి లేదు ఒకవేళ వచ్చినా కూడా మేము ప్రైవేట్గా కనెక్షన్స్ తీసుకోవాలంటే కూడా మాకు ఒక టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అట్లా ఫీ ఉండేది కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రూపాయికి నల్లా కనెక్షన్ అని చెప్పేసి ప్రతి ఇంటికి ఆ రూపాయి కూడా తీసుకోలేదు కానీ ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చిండ్రు ప్రతిరోజు వాటర్ వస్తున్నాయి మాకు ప్రతిగా అంటే ఇంట్లో పనులు చక్కగా అవుతున్నాయి పిల్లల్ని స్కూల్కి పంపించడం కూడా టైంకి అవుతుంది ఇంట్లో వంట కూడా టైంకి అవుతుంది మేము హ్యాపీ అదే కాకుండా అందరికీ అంటే మా అమ్మ వాళ్ళకి పెన్షన్స్ వస్తున్నాయి మాకు తెలిసిన ఫ్యామిలీస్లో కూడా కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి పథకాలన్నీ ప్రతి ఇంటికి చేరుతున్నాయి కాబట్టి మేమైతే ఈ గవర్నమెంట్తో చాలా హ్యాపీగా ఉన్నామండి ఒక బీఆర్ఎస్కి తప్పకుండా అంటే మీరు ఓటు ఎవరికి వేస్తున్నారు బీఆర్ఎస్ వేస్తామండి దివాకర్ సార్ గారికి వేస్తాము ఎందుకండి ఎందుకంటే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి అన్ని డెవలప్మెంట్ బాగున్నాయి మా మాకు ఇంతకుముందు మాకు పెళ్ళిళ్ళు చేయాలంటే మా వాళ్ళు చాలా కష్టపడేవాళ్ళు ఇప్పుడు మాత్రం కళ్యాణ లక్ష్మి వచ్చింది దానివల్ల పేదవాళ్ళమైనా మేము ఆ డబ్బు తీసుకొని మా చిన్నగా మేము పెళ్లి చేసుకోవడానికి మా వంతు మేము ప్రయత్నం మాకు మంచిగా ఉంది వాళ్ళు చేసిన ప్రయత్నం మాకు ఆ పథకం మాకు చాలా లాభ మాకు చాలా కష్టం నుంచి వెళ్ళి ఒక పేద ఇంటి పిల్లను మేము చేయాలంటే చాలా ఇబ్బంది అమ్మ అలాంటిది మాకు చాలా వాళ్ళు చేసిన సహాయం మేము మర్చిపోలేండి మా పిల్లల జీవితానికి ఒకటి అది మంచి పునాది రాయాలంటది వాళ్ళ భవిష్యత్తుకి మంచిదే చేశారు అంతేకాకుండా మా పేద పిల్లలకు చదువుకోవడానికి గురుకులాలు డెవలప్మెంట్ చేశారు అంతేకాకుండా ఆసరా పెంచాలి ముసలమ్మలకు తా తల్లిదండ్రు మన కొడుకులు బిడ్డలు చూడకున్నా కూడా ఆయన ఒక పెద్ద కొడుకులాగా చూడడం కూడా చాలా సంతోషకరమైన పని అమ్మ అది అందుకని మేము ఆ సారికే వేస్తాము ఆయననే మళ్ళీ మేము గెలిపించుకుంటామమ్మ సో చూసారు కదా వ్యూర్స్ బీఆర్ఎస్ లీడర్ దివాకర్ రావు గారికి ఎంత ఫాలోయింగ్ ఉందో నిజంగా ఇంత ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా నేను బీఆర్ఎస్ బీఆర్ఎస్ఏ వింటున్నాను సో ఇంకా మనం చూద్దాం ఇంకా ఎవరు ఎవరికి ఓటేస్తారు ఏంటి అనేది హాయ్ రా నీకు ఓటు హక్లేదు కదా వచ్చిందా నైన్టీన్ ఇయర్స్ ఓ నేను ఫైనల్ ఈ ప్రచారం మొత్తం చూసి నీ ఫ్రెండ్స్ చెప్పింది వేస్తావా నీకు నచ్చింది వేస్తావా కానీ ఎవరికి వేస్తా నేను ఎందుకు గవర్నమెంట్ వచ్చిన కాంక్ష అన్నీ వేసింది మనకి ముసలి వాళ్ళకి పింఛింది ఏదైనా వాటర్ కూడా ఇంతకుముందు వాటర్ వాటర్ లేవు ఇప్పుడు వాటర్ వస్తుంది వస్తుంది కళ్యాణ్ లక్ష్మి వచ్చింది అక్కకి దాన్ని వస్తున్నాయి కాంగ్రెస్ వచ్చినప్పుడు ఏం లేకుండా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ వల్ల అన్నీ వస్తున్నాయి వాటర్ కూడా ఫస్ట్లో లేకుండా ఇప్పుడు అందరికి మిషన్ భగీరథ వాటర్ వస్తున్నాయి నీకు మంచి నాలెడ్జ్ ఉంది సో మళ్ళీ ఓటు బీఆర్ఎస్ మళ్ళీ వేస్తా సో ఇక్కడ మళ్ళీ బిఆర్ఎస్ కి హవా ఉంది